నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతానికి మనతో వచ్చేసరికి ఎప్పుడు చూసినా సరే తరగని అందం, అంటే ఎప్పుడు చూసినా సరే ఆమెను ఖచ్చితంగా మీరు అంటేనే గుర్తుపడతారు. అంటే నా ఓకే, ఈమె ఫేస్ వస్తే డెఫినెట్గా అందరూ గుర్తుపట్టే ఫేస్ మన ముందుంది. సో ఆమె స్వాతి నాయుడు గారు. సో హాయ్ అండి. హాయ్. నువ్వు నా వీడియోలు ఎక్కడ చూసినావు చెప్పా? నేనా? చెప్తా, మిడిల్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో చెప్తా. సో ఎలా ఉన్నారు? బాగున్నా. నీకు నేనంటే ఇష్టమా లేదా చెప్పు. ఎవరు? మీరా? చిరంజీవి గారు. చిరంజీవి గారు నాకు ఎంత ఇష్టమో మీది కూడా నాకు అంతే ఇష్టం. అమ్మా, గోపి పువ్వులు బాగా పెడుతుంది. ఓకే. సో ఎలా ఉన్నారు? బాగున్నా. నువ్వు పిలిచావు కదా, బాగా పిలవగానే వచ్చినా కదా, నేను చాలా మంచిగా ఉంటా. ఓకే, థ్యాంక్. నాకైతే గోపి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ఫిట్ గా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు. ఇంకేమి ఉంది నాకైతే తెలియదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. సో ఎనీవే, సో ఓవరాల్ ఎలా ఉన్నారు? ఓవరాల్ గా అంటే నువ్వు కలిసి చాలా రోజులు అవుతుంది కదా, ఐమ్ జస్ట్ వెయిటింగ్. వేయి కన్నులతో ఇగోండి, టచ్ చేస్తా చూడు, చెయ్యి ఎట్లా లాగేస్తాడు. థ్యాంక్ యూ. ఏ కాదు, ఒక షేక్ హ్యాండ్ కూడా ఇవ్వా, హగ్ ఇవ్వా. నెక్స్ట్ ఇప్పుడు వద్దండి. ఓకే. సో ఎలా ఉంది ఫ్యూచర్ లైఫ్? ఎలా ఉంది పాస్ట్ లైఫ్? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సేమ్ అట్లా నేను ఎన్నోసార్లు అడిగా, ఏమన్నా నాకు షూటింగ్లు ఇప్పించు, యాంకరింగ్లు ఇప్పించు అని. నన్ను ఇప్పించడం అంటే అది నా చేతుల్లో ఉండదు. అవును, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. నీకు మనసు ఉందా నా గురించి? అది కథ. సో ఏం లేదు, షూటింగ్స్ ఏం లేదు, ఖాళీ ఖాళీ. ఇప్పుడు మళ్ళీ ఒకటి అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ 9 తార అని ఒక దాంట్లో చేశాను. ఈరోజు డబ్బింగ్ చెప్పొచ్చాను. అండ్ ఇంకా ఏముంది, యాజ్ యూజువల్ హస్బెండ్ తాగడం, గొడవలు, ఫైట్స్ కామన్ ఉంది. పాప స్కూల్కి వెళ్తుంది, ఇప్పుడు వచ్చేసి తను 4 ఇయర్స్, ఎల్కేజీ. అండ్ నేను వచ్చేసి సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నాను, న్యాచురల్గా అవ్వట్లేదు. ఇప్పటికీ 1 ఇయర్ బట్టి హాస్పిటల్కి దిగడం, లక్షలు ఖర్చు పెట్టడం ఉంది. ఇంజెక్షన్స్ అమ్మా, గుచ్చి మందులు మింగడం, ఇంజెక్షన్స్, స్కాన్లు బాగా చేస్తున్నారు. ఈ IUI చేస్తా అన్నారు, దానికి కూడా భయపడతా ఉన్నాను. కట్ చేస్తే ఆ ఎగ్ అనేది రప్చర్ అవ్వలేదట. సో ఈ రోజు వెళ్ళి మళ్ళీ ఇంజెక్షన్స్ పొడిపించుకుని వచ్చే లైఫ్లో ఏదైతే నచ్చదో అదే చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద సెకండ్ బేబీ. ఎందుకంటే మన ఫ్యూచర్లో ఎంత డబ్బులు సంపాదించుకున్నా, ఎంత పేరు సంపాదించుకున్నా, ఏదైనా మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఏజ్, ఇప్పుడున్న గ్లామర్, ఇప్పుడున్న ఇది ఫ్యూచర్లో తగ్గుతూ వస్తుంది. ఫ్యూచర్లో మనం కూడా డిపెండ్ అయ్యి ఉండాలి. అది ఎవరంటే మన పిల్లలు. అంటే ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నాం, ఫ్యూచర్లో ఎవరి కోసం బతుకుతాం అట్లా. ఈ రోజులు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక బిడ్డ ఉండడమే చాలు అనుకుంటున్నారు. నాకెందుకనో, నేను ఒంటరిగా ఉంటున్నా, నా బేబీ కూడా ఎందుకు ఒంటరిగా ఉండాలి, ఇంకొకరు కూడా ఉంటే బాగుంటుందని నేనైతే ట్రై చేస్తున్నా. ఓకే, ఇంకోటి మేడం, ఓకే, అపార్ట్ ఫ్రమ్ ది పర్సనల్ లైఫ్, ఇండస్ట్రీ లైఫ్ వచ్చేసరికి 10 ఏళ్ల క్రితం స్వాతి నాయుడు గారి ఒక షూట్ అయితే కాల్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, అది దొరకడం చాలా కష్టం. ఇప్పుడు ఎందుకు స్వాతి నాయుడు గారు ఇట్లా రోడ్డు మీద తిరగటం, లేకపోతే ప్రతి ఒక్కరికి ఫ్రీ, అంటే ఒకప్పుడు మిమ్మల్ని చూడాలంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు, బయట ఎక్కడ చూసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎందుకు అందరూ రోడ్డు మీద తిరగటం, లేకపోతే అవకాశాల కోసం మీరు కూడా తిరగటం, ఎందుకు ఇలా ఇంత ధీనస్థితి ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ రోడ్డు మీద అవకాశాల కోసం అయితే తిరగట్లేదు. ఒకవేళ తిరిగితే ఇప్పుడు కూడా వచ్చునేమో, కాకపోతే నాకు కొద్దిగా ఐ ఫీల్ షై అనమాట. ఎక్కడికైనా వెళ్ళి అవకాశం కోసం అడగాలన్నా ఏదైనా, నాకు కొద్దిగా నా పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్ని ఉన్నా, నా పక్కన ఎవరు లేరు. నా పక్కన ఎవరైనా ఉన్నా కూడా మనం వెళ్దాము, ఇలా అవకాశాల కోసం అడుగుదామంటే తొందరగా ఎవరు రారు. మన దగ్గరికి అవకాశాలు వస్తాయి, మనం ఎందుకు వెళ్ళి అడుక్కోవాలా, అలాగే మాట్లాడతారు అందరూ. సో నాకైతే ఇదే థాట్ ఉంటుంది. అండ్ ఒకప్పుడు షూటింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవు, నిజమే. అయితే అప్పుడు ఎందుకున్నాయి అంటే, ఏమో అప్పుడు ఉన్నాయి, అప్పుడు యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగా వచ్చింది, అడల్ట్ కంటెంట్స్ బాగా ఉన్నాయి, నేను చేశాను. ఇప్పుడు కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నా, ఇప్పుడు కూడా ఏదో అరకొర చేస్తున్నా. కాకపోతే అప్పుడు ఉన్న షూటింగ్స్ అయితే ఇప్పుడు లేవు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి, ఈవెన్ నాగార్జున, ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద చిన్న ప్రతి ఒక్కరి లైఫ్లో లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే, ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరితో టచ్లో బాగా గ్రిప్లో ఉండాలి అంటారేమో. నేను బయట కెమెరాస్లో కనిపించేది డిఫరెంట్, నార్మల్ లైఫ్లో నేను చాలా రిజర్వ్డ్ ఉంటాను. అంటే అందరితో సొల్లు కబుర్లు ఆడము, మాట్లాడము, ఒకటికి పస్తాలు, ఊరికూరికే ఫోన్లు, పని లేకుండా మాట్లాడాలు, కలవడాలు, అది ఇది అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే, ఇదంతా పక్కన పెడితే, మీ లైఫ్లో బెస్ట్గా ఒక కెరీర్లో మంచి సినిమా కావచ్చు, లేకపోతే వెబ్ సిరీస్ కావచ్చు, ఒక క్యారెక్టర్ ఏది ఏజ్ చేశారు? చాలానే చేశాను. అన్నీ నేను చేసిన ప్రతిదీ ఐ లవ్ దట్ వన్స్. నీకు బాగా ఉంటుంది కదా, షారు మూవీలో చేసింది బాగుంటుంది. అండ్ ఆమె కోరిక అని నన్ను నమ్మి నా మీద అమౌంట్ పెట్టి ఫుల్ లెంత్ వీడియో
చేశారు, అది రిలీజ్ అయింది, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, అది నాకు మంచిగా అనిపించింది. ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు అది చెప్పుకోవద్దబ్బా, ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటి చెప్పుకుంటే చక్కగా గోపికి హీరో నేను, గోపి పక్కన ఒక రోల్ ఇస్తే చేస్తా కదా అండి, ఎందుకు అందరూ ముందుకు వచ్చి నాతో కూడా షూటింగ్ చేయొచ్చు కదా, ఏం తక్కువ, నేను ఏం చూపించాను చెప్పండి, నేను అన్ని చూపిస్తా కదా, అన్ని చూపిస్తాను, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు మీరు ఏం చూపిస్తారు. ఇప్పుడు జనాలకు ఏం కావాలి చూడాలి, నాకేం కావాలి చూపించాలి. ఈ మధ్యలో ఎవరొక్కళ్ళు ప్రొడ్యూసర్ ఉండి మంచిగా షూట్స్ చేస్తే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. కొంతమంది ప్యాషనేట్గా ఉంటారు కదా, ఏదో ఒక షూట్స్ చేయాలి అని చెప్పేసి. ఇక మన దగ్గర కూడా మంచిగా ఫారెన్ లాగా అంత లీగల్ చేసేస్తే, అడల్ట్ కంటెంట్ అంత ఇట్లా లీగల్ చేసేస్తే వా ఎంతో. అప్పుడు మీరు చేస్తారా నాతో? అరే నార్మల్ షూటింగ్ అసలు నాకు యాక్టింగ్ ఇష్టం లేదండి, సీరియస్ యాక్టింగ్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, నేను నేర్పిస్తాను వద్దండి, ఇష్టం లేదు. ఓకే, సో ఇంకోటోసారికి మీరు ఎప్పుడు చూసినా సరే యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోలు బాగా ఇంట్లో అంటే ఏదైతే హౌస్లో చేసే వీడియోలు బాగా పెడతా ఉంటారు, సో మీ హస్బెండ్ మీ ఎక్కువ గోల్ చేస్తూ ఉంటారు, ఎందుకు అట్లా? అది కామెడీ చేస్తూ ఉంటారు లేకపోతే నిజంగానే అట్లా కొట్టుకుంటూ ఉంటారు మీరు? లేదు, ప్రతి వీడియో రియల్, ఏదో వ్యూస్ కోసమో లేకపోతే అబద్ధం కాదు, అది నా లైఫ్, అది నా బాధ, అదే నా నిజం. ఇది ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఒకప్పుడు నా వీడియోస్ చూసుకున్నా, కొంతమందికి నేనంటే ఇష్టం ఉంటుంది, కానీ ఏమనుకుంటారు, స్వాతి ఒక మంచి హీరో హస్బెండ్ ఉన్నాడు, లైఫ్ చాలా బాగుంది, హ్యాపీ ఉంది అనుకుంటారు. కానీ నా లైఫ్లో లవ్ అనేది లేదు, అంటే మంచోడే హస్బెండ్, మంచిగా చూసుకుంటాడు, కానీ ఆల్కహాల్ అంటే చాలా ఇష్టం. తాగిన తర్వాత సడన్గా నాకేం ఇష్టం అంటే నాకు షూటింగ్ సిస్టమ్, బనానా సిస్టమ్, మజాక్ ఆడుతున్నానులే. సో అలా అనమాట, తాగిన తర్వాత గొడవలు అయ్యేసరికి ఏంటంటే నాకు బాధేస్తుంది కదా, అట్లాంటప్పుడు కొన్ని వీడియోస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఏంటంటే తను తాగాక సడన్ గా గొడవ పడుతున్నాడు, ముందే వీడియో చేసి పెడుతున్నా, ఇప్పుడు నువ్వు డ్రింక్ చేస్తున్నావు కదా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, నాతో ఏమైనా మాట్లాడాలా, ఏం లేదు కదా, ఇది ప్రూఫ్, మళ్ళీ నువ్వు కనుక తాగాక నాతో గొడవ పడ్డావు అనుకో, ఇదే వీడియో ఉంది, పోలీసు వాళ్ళు వచ్చినా నేను చూపిస్తాను. మీ ఆయన మీద పోలీసు మీద కంప్లైంట్ డైల్ చేసి పోలీసు? చాలాసార్లు జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. బికాజ్ ఎందుకంటే గొడవ మన చేయి దాటిపోయి పెద్దగా అయిపోయి ఆ మనిషి ఉన్న పలంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. డ్రింక్ చేస్తున్న మనిషి డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన ప్రాబ్లం, అండ్ తను ఒంటరిగా వెళ్ళిపోయి, ఇప్పుడు మా ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది, ఏమో తాగిన మైకంలో తను ఏమైనా సూసైడ్ చేసుకుంటాడు, లేదంటే కనుక ఇప్పుడు ఒక మాట చెప్దాం, ఇప్పుడు నైట్ అంటేనే డేంజర్, సపోజ్ ఎవరైనా ఏమైనా చేస్తే మగోడైనంత మాత్రమే సేఫ్ ఆ రోడ్డు మీదకి వెళ్తే కాదు కదా. అలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను పోలీసులకి కాల్ చేయడము, వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఓకే అమ్మా రేపు పొద్దున్న మాట్లాడదాము, పడుకోనివ్వండి అని. వాళ్ళు వెళ్ళిపోయి కినిమంటే నేను ఇంకో ఫుల్ బాటిల్ అవుతా అంటాడు ఈయన. నాకు చాలా వీడియోస్ చూస్తూ ఉంటా, మీ ఇంట్లో ఎప్పుడు ఎందుకు చాలా ఫుడ్ ఫుల్ బాటిల్స్ ఏది, లేకపోతే రమ్ కానీ లేకపోతే వైన్స్ కానీ లేకపోతే చాలా ఆల్కహాల్ డ్రింక్స్ చాలా వరుసగా ఇలా పెట్టుంటాయి, ఎందుకు అలాగా? మీరు మా ఇంటికి వచ్చారా? నేను రాలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్. నిజం చెప్పు. రాలేదు, సీరియస్లీ రాలేదు. నిజం రాలేదు? రాలేదు మేడం. సరే ఇంటర్వ్యూకి వెళ్దామా? అంటే వీడియో కోసం చూద్దాం, వెళ్దాం వెళ్దాం. ఆహా, ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఫ్యూచర్లో మనకి లోటు ఉండకూడదని ఒక బియ్యం బస్తా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, కూరగాయలు తెచ్చి పెట్టుకుంటారు, ఏమైనా పెట్టుకుంటారు. మా ఆయన ఎలా అంటే తాగుతాడు కరువు కాలం అనమాట, ఏమో తెలియదు, ఎప్పుడు అలాగా ఇంట్లో మొత్తము ఇల్లు కట్టినప్పటికే అది కట్టిపించుకున్నాడు, అదంతా స్టాక్ పెట్టుకుని ఉంటాడు అనమాట, అవి కూడా కాస్ట్లీ కాస్ట్లీ మొత్తం, అవంతా స్టాక్ పెట్టుకుంటాడు, కొద్దిగా అవుతుండగానే మళ్ళీ తెచ్చి పెట్టేస్తాడు. ఇప్పుడు మనం ఎట్లా బట్టలు ఉన్నాయి, కొద్దిగా పాత కొత్త బట్టలు అట్లా అనమాట తెచ్చి పెడతాడు. కానీ ఒక్కసారి మాత్రం తాగి గొడవ పడి కోపం వచ్చినప్పుడు అన్ని మొత్తం పగలగొట్టారు. గోపి, యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ, ఐ నో, బట్ ఐ డిడ్ ఆస్క్ ఎవ్రీథింగ్. అవన్నీ పగలగొట్టి ఏం చేసిందో తెలుసా, మొత్తం క్లీన్ చేసుకున్నాడు, మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చి పెట్టాడు అన్ని. అంటే మొత్తం పగలగొట్టారు, ఎందుకు పగలగొట్టారు? ఎందుకు పగలగొట్టారంటే తాగిన తర్వాత గొడవ పడుతున్నాడు. గొడవ పడుతుంటే నేనేమన్నా అంటే, నువ్వు తాగుతావా, తాగు, హ్యాపీగా ఉండు, తిను, తినకపో, కింద పడుకో, నేను ఇంకా అదంతా అడగను, అడిగితే కూడా గొడవ పడుతుంది, కానీ నాతో గొడవ పడద్దు, లేదా నాతో ఏం మాట్లాడాలి ఫస్ట్ అన్నీ మాట్లాడేసే, అవన్నీ క్లియర్ అయ్యాక తాగుబాకు, అవన్నీ క్లియర్ అయ్యాక ప్రశాంతంగా తాగు అంట. తాగే ముందు ఏం ప్రాబ్లం ఉండదు, తాగిన తర్వాత సడన్గా ఆయన గొడవ పడతాడు, అది నచ్చక తాగుడు మానేయమంటే మానని అన్నాడు. ఓకే, ఇదంతా పక్కన పెడితే చాలా మంది ఆడియన్స్, మీ ఫేవరెట్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరూ కామెంట్ వేస్తున్నారు, నేను చాలా కామెంట్స్ చదివా. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎక్కువ,
సో అలాంటప్పుడు మీరు ఆయన మళ్ళీ రిస్ట్రిక్షన్స్, ఆయన మీద గొడవ పడటం, ఆయన మీద పోలీసులు కంప్లైంట్ చేయడం, ఇవన్నీ మీకు అనవసరమా అని అంటున్నారు. దానికి మీరే ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎక్కువ అని చెప్తున్నారు. నిజమే, దానికి నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే మా ఆయనకన్నా ముందు ఆల్మోస్ట్ 12-13 మంది ఉన్నారు. అంటే ఒకేసారి కాదు, ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో రాజేష్ అని ఒక పర్సన్ ఉన్నాడు. లవ్ అన్నాక నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, తర్వాత సరేలే ఇట్స్ ఓకే ఆయన నా కోసం చాలా చేస్తున్నాడు, ఇద్దరం ఓకే లవ్ అయింది, 1 ఇయర్ రిలేషన్ ఉన్నాం, సెక్సువల్గా ఉన్నాం. 3 డేస్కి ఒకసారి ఐపీఎల్ ట్యాబ్లెట్ నా చేత మింగిపించేవాడు, అంటే నాకు ప్రెగ్నెంట్ రాకూడదు అనేసి. అలా ఉన్న తర్వాతకి అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు 30 లక్షలు కట్నం ఇచ్చి అనేదో. ఆ తర్వాత వేరే అబ్బాయి వచ్చాడు, నాకు వద్దు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఏ అందరు అబ్బాయిలు అలా ఉంటారా, నేను డిఫరెంట్, నేను హీరో తొక్కతోలంటే సరే. అలా 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 12 మంది మోసం చేశారు. ఈ అవినాష్ కూడా తప్పించుకుందామని అనుకున్నాడు. నేను నువ్వు కూడా అందరిలానే కదా అంటే, ఇక ఎందుకో మరి ఏముందో ఆయన మూడు ఏదో పెళ్లి చేసుకున్నాడు. మా పెళ్లి వీడియోలో కూడా మీరు చూడొచ్చు, హీఈస్ నాట్ హ్యాపీ. అలా చేశాడు, నిజమే, ఎవరు చేసుకోలేదు ఇలా చేసుకున్నాడు, అది గ్రేటే. కానీ నేను కూడా ఆయనకి మొత్తం ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మా ఇల్లు కానీ, కార్ కానీ, బైక్ కానీ, అమౌంట్ కానీ, ప్రతీది మొత్తం ఓపెన్ అప్. నా ఫోన్కి లాక్ ఉండదు, నా ఫోన్ ఓపెన్ ఉంటుంది. నాకు రూపాయి రాని, ఆయనకు రూపాయి రాని, ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. నా దగ్గర నేనేం పెట్టుకోను. ఇప్పుడు ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇల్లు, కారు, బైక్. ఇల్లు వచ్చేసి పెళ్లి కాకముందే నేను స్థలం తీసుకున్నా, చిన్న ప్లేస్ అండి, చిన్న ప్లేస్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అవినాష్ ఇల్లు దగ్గరుండి కట్పించాడు. మా ఇల్లు మొత్తం చాలా మంచిగా ఉంటుంది, మొత్తం ఆయనే ఇలా ఇలా కావాలని కట్పించాడు. కారు కూడా ఆయనే కొనుక్కున్నాడు, బై అన్ని ఆయనే పనిచేస్తాడు, ఆయనే కష్టపడతాడు. మీకు మీకంటూ మీకు ఆస్తులు ఏమన్నా హైదరాబాద్ చెప్పండి. నాక మీకంటూ మీకు మీ ఫ్యామిలీకి ఓవరాల్ గా నా ఆస్తులు ఏం లేవండి. ఏం ఎందుకు లేవండి? ఇల్లు ఉందన్నారు, లేకపోతే కారు ఉంది, బుల్లెట్ బండి ఉంది, కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి అని. ఇప్పుడు ఏం షూటింగ్స్ లేవు, ఖాళీగా ఉన్నాయి. ఈయన చూస్తే రోజు బాటిల్ తాగుతున్నాడు. కరిగిపోవడానికి ఎంత 1 మంత్ కూడా పట్టదు. సంపాదించాలంటే కష్టం అండి, ఖర్చు పెట్టడానికి ఎంత 1 డే కూడా సరిపోతుంది. సో అందువల్ల మరి ఇప్పుడు మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాగా? మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అంటే, ఇప్పుడు ఆయన కూడా వర్క్ చేస్తాడు. ఇప్పుడు సెకండ్ హ్యాండిల్ కార్స్ అమ్మడం కొనడం అది చేస్తుంటారు. అది కూడా బిజినెస్, మనకి అంత మంచిగా లేదు. అంటే మీ దగ్గర కార్స్ ఉంటాయా? ఇప్పుడు వేరే ఒక కస్టమర్ దగ్గర కారు ఉంది, ఆయన అమ్ముదాం అనుకుంటారు. ఇలా ఇలాగ కాంటాక్ట్ బ్రోకర్ బ్రోకర్ అరేంజ్ చేస్తాం. ఓకే, లైక్ అదంతే కదా, మధ్య పెడుతుంటే బ్రోకర్. ఇప్పుడు కార్స్ 24 ఉంది, దాన్ని ఏమంటావు నువ్వు? కార్స్ ఉంటే బ్రోకరిజం అంటావా? నేను ఏమంటానండి మేడం, ఇప్పుడు ఇగో ఇట్లా అంటే కనుక నేను హగ్ చేసేసుకుంటా. లేదు, ఇప్పుడు నేను సెల్లర్ ని, ఆమె బయరు, మధ్యలో ఒకడు ఉన్నాడు, వాళ్ళని ఏమంటారు నాకు తెలియక అడుగుతున్నా. బ్రోకర్ అంటారు, కార్స్ 24 అంటారు వాళ్ళని. సో అది మీరు ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో చెప్తున్నా. అట్లా అనమాట. సో అలా అది ఉంది. నాది అంటే చెప్పలేము, అన్నది గాల్లో దీపం లెక్క. ఏ రోజు షూటింగ్ ఉంటుంది తెలియదు, ఏ రోజు అమౌంట్ వస్తుంది తెలియదు, ఏ రోజు ఏముంటుంది తెలియదు. ఓకే, మరి మీరు జొమాటోలో డైలీ ఆర్డర్లు పెడతా ఉంటారు, మీ హస్బెండ్ డైలీ మందు అవుతా ఉన్నాడు, వీటన్నిటికి మనీ ఎక్కడి నుంచి వస్తే వచ్చిన ఎంత వస్తే అంత ఆయన ఖర్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆయన ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకుందాం, ఇవి రేపటి కోసం దాయాలి అట్లా ఉండదు ఆయనకి. ఆయన థాట్ ఎట్లుంటారు, రేపు ఎవడ పోతాడు సస్తుడు తెలియదు, ఈరోజు అయిపోవాలి, ఈరోజు ఎంజాయ్ చేసేయాలి, ఎంజాయ్ 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 అంటాడు ఆయన. ఆయన ఒక్కడే ఎంజాయ్ చేయడం కాదు, ఆయనతో పాటు ఇంకో ఫ్రెండ్స్ కావాలి, ఇంట్లో ఎంజాయ్ చేయడం కాదు, పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, పబ్లో కాదు అట్లా. అంటే అన్లిమిటెడ్ ఆయనకి, లిమిట్లెస్ అనమాట. నాకు కూడా ఇష్టమే ఎంజాయ్మెంట్, ఆల్కహాల్ నాకు కూడా ఇష్టమే, కాకపోతే నా బాడీ కోఆపరేట్ చేయదు. అంటే ఆల్కహాల్ తాగితే నెక్స్ట్ డే నాకు నీరసంగా ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, 1-2 డేస్ నేను లేవలేకపోవడం అట్లుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లైఫ్లోనూ ఒంటరి దాన్ని, పబ్లో కూడా ఒంటరి దాన్ని. లైఫ్లో ఒంటరి ఎలాగ? మీ హస్బెండ్ ఉన్నాడు, మీ పాప ఉంది, మీ పేరెంట్స్ ఉన్నారు. నీకు ఒక విషయం చెప్తా, ఇను నీకు లవర్స్ ఉన్నారా? నా ఎవరం పక్కన పెట్టండి, ఎవరం పక్కన పెట్టాలంట. ఓకే, ఇప్పుడు ఐ నో లవ్ ఎలా ఉండాలంటే, ఇట్లా 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 చేతులు పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, హగ్ చేసుకుని పాడుకోవాలి, గాలి కూడా దూరం అట్లా రొమాంటిక్గా ఉండాలి. ఆయన మంచోడే కానీ రొమాంటిక్గా ఉండడు, అరవడం, కోపం అవడం అట్లుంటాడు. నాకేమో రొమాంటిక్గా, రొమాంట్ అంటే రొమాన్స్ కూడా కాదు, అదొక లవ్, అదొక టచ్ కావాలి నాకు. అంటే ఇప్పుడు టచ్ లేదా? నాది పక్కన పెట్టండి,
మామూలుగా ఇప్పుడు మీకు నచ్చలేదా అంట అంటున్నా. అది ఐఎమ్ మిస్సింగ్ ఫర్ 5 ఇయర్స్ అవుతుందబ్బా, నా యవ్వనం అంతా అడవి కాల్చిన వెన్నెల అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న నా బాయ్ ఫ్రెండ్ అమ్మ నాయన ఇప్పుడు ఇంటర్వ్యూ మా ఆయన చూసారంటే మళ్ళీ తాగాక గొడవ అంత గోపి వల్లే. నాదేం లేదు, జస్ట్ మీ క్యాజువల్ లైఫ్. మరి ఇప్పుడు ఆయన ఇంతకుముందు మీ లైఫ్ మూమెంట్ ఎలా ఉంది ఇప్పుడు స్టార్టింగ్ జర్నీ నుంచి ఎండింగ్ దాకా ఎలా ఎలా సాగుతుందో అడుగుతున్నా. ఇంతకు ముందు ఉన్న బాయ్ ఫ్రెండ్స్ అందరూ చాలా రొమాంటిక్ గా చాలా లవ్లీగా ఆ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఇవా ఇట్లా మీరు పచ్చిగా చెప్తున్నారు కదా, మీ హస్బెండ్ బాధపడ్డాడు చూస్తే? బాధపడ్డాను కాదు, తాగి గొడవ పడతాడేమో అంటున్నా నేను, తాగి గొడవ పడతాడేమో అంటున్నా. ఆ తొక్కలే, మా హస్బెండ్కి కూడా వేరే అమ్మాయిలతో సెక్సువల్ రిలేషన్లు ఉన్నాయి, అవి నా దగ్గర తెలిసినాయి. నేను బాధపడి కన్నీళ్లు గాల్చిన, ఎందుకంటే నేను అట్లా లేను. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఉన్న తర్వాత చాలా మంది దే వాంట్ టు స్పెండ్ విత్ మీ, కానీ ఏంటంటే నేనేంటంటే నాకు ఒక హస్బెండ్ లైక్ హౌ లైక్ హౌ హౌ ఇట్ హౌ దేర్. నేను చెప్పేది వింటావా ఒక మాట నువ్వు? ఇప్పుడు ఒక 4 అబ్బాయిలు ఉన్నారబ్బా, 3 4 అంటారు నేను ఫ్యాన్ అని, కనీసం ఒక్కడికన్నా ఉండదా అరే ఐ వాంట్ టు స్పెండ్ విత్ హర్ అని ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కానీ నేను స్పెండ్ చేయను. దేనికి చేయను అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీ ఆయన బాధపడ్డా అని, ఒకవేళ ఇలాంటివి నేను చెయ్యొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఆయన చేసుకున్నాడు, అది తెలిస్తే ఈయన బాధపడతాడు కదా. ఇప్పుడు ఆయన వేరే వాళ్ళతో నేను బాధపడతా, నేను వేరే వాళ్ళతో ఆయన బాధపడతాడు కాబట్టి ఆయన బాధపడకూడదు కాబట్టి. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అబ్బా కొంతమంది అబ్బాయిలను చూసి అబ్బాయి మస్ట్ హ్యాండ్సమ్ ఉన్నాడు చాలా అనిపిస్తుంది. అందరు నాలో ఓపెన్గా మాట్లాడరు, మ్యారేజ్ అయినంత మాత్రమే నాకు తప్పేముంది. మ్యారేజ్ అయినా కూడా చాలా మందికి హస్బెండ్ కాకుండా వేరే వాళ్ళని చూసినప్పుడు చాలా రకాలు అనిపిస్తాయి, తప్పే. ఇప్పుడు ఒక హీరోని అనిపిస్తే మనకి క్రష్ అనిపించదా? అనిపిస్తుందా? అనిపించదా? ఇప్పుడు నిన్ను చూస్తే క్రష్ అనిపించదా? తెలియదు మేడం, నాకు తెలుసు కదా అనిపిస్తుంది. నన్ను చూస్తే చాలా ఫీల్ మూడ్ అనిపిస్తుంది, కానీ ఒక హగ్ కూడా ఇవ్వలేదు అబ్బాయి. ఓకే చెప్పండి 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 చెప్పండి. సో అలా అనిపిస్తుంది, కాకపోతే హస్బెండ్ ఫీల్ అవుతాడనే. అలాంటప్పుడు ఆయన మాత్రం నే నా గురించి ఆలోచించకుండా, బేబీ గురించి ఆలోచించకుండా క్యారీ ఆన్ అయిపోయారు. అదే అబ్బాయిలకి అమ్మాయిలకు ఉన్న తేడా. అబ్బాయిలు ఎంత ఫ్రీగా వేరే వాళ్ళతోటి అటాచ్ అయిపోతారు, అంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా అవుతారులే, బట్ నేను అలా కాదు. అట్లా నేను ఒక మాట చెప్పనా, నిజంగా ఒకవేళ అసలు ఈ అడల్ట్ కంటెంట్స్ ఈ మూవీ ఇదంతా కాకుండా ఉంటే నేనేమవుతుందో తెలుసా? ఇప్పుడు దాకా ఎవరు అడగలా, నేను ఇప్పుడు చెప్తాను. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సైన్స్, మనిషి బాడీ గురించి తెలుసుకోవాలి, డాక్టర్ అనేది నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాన్న దగ్గర ఏం డబ్బు లేదు, చాలా పేద కుటుంబం. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి నన్ను చదివిస్తే నిజంగా నేను ఇంట్రెస్ట్గా చదువుకుని, అంటే మరీ డాక్టర్ ఎంబీబీఎస్ కాక ఏదో ఒకటి డాక్టర్ ఫీల్డ్లోనే ఉండేదాన్ని. బికాస్ టిల్ టుడే ఐ రెస్పెక్ట్ డాక్టర్స్ ఎలాట్, ఐ లవ్ డాక్టర్స్ ఎలాట్. ఇప్పుడు కూడా నాకు ఏముందంటే ఫ్యూచర్లో ఒకవేళ మంచిగా అన్ని డబ్బులు కావాలి, కోట్లు కోట్లు ఉంటే పరిణీత టెడ్డీ మా పాప తననన్న డాక్టర్ లాగా ఏమైనా చేయిద్దామా అని ఒక థాట్ అయితే ఉంది. కానీ ఆమె ఇష్టం ఏముంటుందో నాకు తెలియదు కదా. నిజంగా కనుక నేను లైఫ్ ఒకవేళ నాది ఐఎమ్ హ్యాపీ, ఈ లైఫ్ ఐఎమ్ హ్యాపీ. ఒక లేకపోతే కనుక నేను డాక్టర్ అయ్యేదాన్ని. డాక్టర్ అయినా కూడా అప్పుడు కూడా నేను వీడియోలు తీసేదాన్ని, డాక్టర్ అయితే కూడా నేను చెప్పేదాన్ని, ఏమండి మీకు సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇదిగోండి ఇలా ఇలా పెట్టాలి, ఇలా తీయాలి, ఇలా చేసుకో. తప్పేముంది? నిజంగా మీకు నేను అంటే ఇష్టమేనా? అరే మేడం ఇది వేరు. మీకు ఎప్పుడైనా నేను కళ్ళకి వచ్చానా? లేదు. నన్ను తలుచుకుని మీరు ఎప్పుడైనా ఏమైనా చేసుకున్నారా? నో. అన్ని అబద్ధాలు. ఓకే. కానీ మీకు చాలా కోపం ఎక్కువ కదా. నాకా? మీరు ఎప్పుడైనా నన్ను చూసారా మేడం కోపంగా? ఆ రోజు అక్కడ ఒకసారి, ఆ రోజు అక్కడ, సెకండ్ టైం అనుకుంటా. నైస్ టాకింగ్ టు యూ. ఇన్ని అబద్ధాలు కోరమ్మా 2 టైమ్స్ అంటే ఎందుకు? ఇదే ఫస్ట్ మీట్ అని చెప్పు. ఇప్పుడేనండి ఇంటర్వ్యూకి ముందే మేమిద్దరం, ఆయనది నేను వాడుకున్నా, నాది ఆయన వాడుకున్నా. అదే మీ పౌడర్ పఫ్, నేను మేకప్ తెలియదు ఈ రోజు. సో ఆయనది నాకు ఇచ్చాడండి ఫస్ట్, నేను దాన్ని వాడాక మళ్ళీ నేను వాడింది ఆయన వాడుకున్నాడు. అది మా మేకప్ కిట్, పర్సనల్ నాకు ఇచ్చినావు అంటే నా మీద ఏదో కొద్దిగా ఉన్నట్టుంది. ఓకే ఓకే ఓకే.
సో ప్రస్తుతానికి మీరు మీకు బేబీ ఉంది కదా, సో మళ్ళీ సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నారు, ఎందుకు కావట్లేదు అంటారు? అది ఎందుకు కావట్లేదు అంటే ఏమో తెలీదు. ఫస్ట్ ఏం చెప్పారంటే బేబీకి 2.5 ఇయర్స్ ఉన్నప్పుడు బేబీ ఇంకా ఫీడ్ ఉంది కదా, ఫీడ్ మాన్పించాలంటే నేను కూడా పాతకాలంలాగా 5 ఇయర్స్ దాకా పాపకి ఫీడ్ చేద్దాం అనుకున్నా. ఈ మాట చెప్పగానే 2.5 ఇయర్స్కి కట్ ఆఫ్ చేసిన. కట్ ఆఫ్ చేసిన తర్వాత ఏమైందో రావట్లేదు ప్రెగ్నెన్సీ. చూసి 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 ఇప్పుడు 1 ఇయర్ బట్టి హాస్పిటల్ తిరుగుతున్నా. అయితే ఏం చెప్పారంటే ఇంకా మనకి మంత్లీ మంత్లీ ఎగ్ అనేది వస్తుంది రైట్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఎగ్ రైట్ లెఫ్ట్ ఓవరీస్ నుంచి ఎగ్ అనేది వస్తుంది. ఆ ఎగ్ అందరికీ వస్తుంది. ఆ ఎగ్ అనేది అబ్బాయి నుంచి వచ్చే స్పెర్మ్ కలిస్తేనే బేబీ వస్తుంది. అయితే ఏమైందంటే ఆ ఎగ్ అనేది సిస్ట్ లాగా అయిపోతుంది కొంతమందికి. అలా అయ్యింది అని అది లాప్రోస్కోపీ చేశారు. 1.5 లక్షల ఖర్చు అయింది. 4 డేస్ హాస్పిటల్లో ఉన్నాను. ఓ మస్తు భయం, మా ఆయనేమో చేపించుకో చేపించుకో అని అది చేసుకున్నాం. అప్పుడు తెలిసిన అసలు విషయం ఏంటంటే ప్రతి గర్ల్కి 2 ట్యూబ్స్ ఉంటాయి, 2 ట్యూబ్స్. ఆ ట్యూబ్స్ ద్వారానే ఎగ్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో రైట్ సైడ్ ట్యూబ్ అనేది నాది ఖరాబ్ అయిపోయింది. అంటే తాగి తాగి లేదు, తాగి కాదు. ఫస్ట్ టైం నాకు సిజేరియన్ చేసి బేబీని తీశారు కదా, అది ఏమో తెలియదు మరి ఒక ట్యూబ్ అయితే బ్లాక్, అది పనిచేయదు. లెఫ్ట్ ట్యూబ్ మాత్రం విచ్చుకున్న పువ్వులాగా చాలా బాగుంది. కానీ అటువైపు సిస్ట్ అడ్డుంది ఇన్ని రోజులు అని మేము మనం అనుకోవాలి. ఇప్పుడు ఆ సిస్ట్ రిమూవ్ చేశారు. సో ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఏమో 3 మంత్స్ బట్టి రైటే వస్తుంది ఎగ్, లెఫ్ట్ రావట్లేదు. సో ఈ మంత్ నాకు ఇంజెక్షన్స్ చేశారు హెవీ డోస్. దానివల్ల 2 ఎగ్స్ వచ్చాయి లెఫ్ట్ సైడ్. అంటే ట్విన్స్ కూడా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, మనం చెప్పలేము. ఇప్పుడు స్వాతి అడిగేది ట్విన్స్ పుట్టబోతున్నారు. కానీ ఏమవుతుందంటే ఆ ఎగ్ అనేది పగిలి దాని లోపల ఉన్నది బయటికి రావాలి. అంటే ఎగ్ రప్చర్ అంటారు. ఆ ఎగ్స్ రప్చర్ అవ్వట్లేదు. మళ్ళీ ఈరోజు పొడిసారు ఇంజెక్షన్. అమ్మా అయ్యా, ఇదే బాధ. సో మీ పాప ఉంది కదా, రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత మా మమ్మీ ఎలా చేసింది, అమ్మాయి ఫీల్ అవుతుంది, మీకు ఎలా మీ ఫీల్ అవుతారు? నేను ఒక విషయం చెప్తా అయినండి. మీ ఏజ్ ఎంత? అదే చెప్పకూడదు. 23. 24. ఓ సేమ్ సేమ్. సో మన చిన్నప్పుడు పంపు సెట్టుల దగ్గర అంత జరుగుతూనే ఉంటాయి. నువ్వు చూడలేదా? నాటీ ఫెలో. కాదు చిన్నప్పుడు అంటే మరి చిన్నప్పుడు కాదు, నీకు 16-17 ఇయర్స్ ఉన్నప్పటికి నీకు అసలు ఎక్కడెక్కడ సెక్స్ జరుగుతుంది తెలియదా? ఏ పల్లెటూర్లలో పంపు సెటిల్ హాస్టల్లో కూడా అబ్బాయిలు అబ్బాయిలు చేసుకుంటారా? మేల్ హాస్టల్లో అబ్బాయిలు అబ్బాయిలు చేసుకుంటారు అమ్మాయిలు లెక్క తెలియదా? నాకైతే హాస్టల్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి నా మీద పడింది, నాకు భయం వేసింది. మొగాలు పడితేనే భయం ఉండదు అమ్మాయి. సో ఈ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఫిలిమ్స్ అనేది ఏదో నేనే క్రియేట్ చేసా కాదు, నాకు ముందు చాలా మంది చేశారు, నా తర్వాత కూడా చాలా. బట్ ఎంత డేర్గా మీరు చేయటం అనేది అది వేరు కదా. అందరూ చేస్తారు, కాకపోతే డేర్గా రారలే నాలాగా. డేర్గా మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు? అప్పుడు మీ పాత స్టార్టింగ్ లో మీ వీడియో తీసినప్పుడు అంటే బోల్డ్ కంటెంట్ చేయడం వేరు, మరీ అసలు లేకుండా కంటెంట్ చేసి క్రోమ్ లో యూ ఫీల్ ఎంజాయ్ కదా? నో, ఐఎమ్ టెల్లింగ్ రీజన్ టు యూ. అప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నా ఫీల్ అవడం అనేది జరిగింది? ఇప్పుడు ఒక వీడియో ఒక మాట చెప్పనా, ఈ సెక్స్ వీడియోస్ వీడియోస్ అనేది జనాల కోసం చేసిన, పేరెంట్స్ చూడాలని చేయలే నేను. ఓకే, సో జనాలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా కెమెరామెన్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చూడాలని చేసా. వాళ్ళు చూసారు, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు మీకు దాని నుంచి మనీ ఏమైనా వస్తాయా? లేదండి, అసలు అప్లోడ్ చేసింది కూడా నేను కాదు, వేరే అబ్రాడ్లో ఎవరో ఉంటే వాళ్ళు అప్లోడ్ చేస్తారు తప్ప నాకు ఈ రోజు దాకా అసలు ఎక్కడగానా సోషల్ మీడియా నుంచి ఈ యూట్యూబ్ ఇన్స్టా ఎక్కడ నాకు అమౌంట్ రాలే. నేను అమౌంట్ కోసం చేయట్లేదు, నేను ఫేమ్ అవ్వాలి. ఆ విధంగా ఫేమ్ అయితే మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ డెఫినెట్గా ఉంటుంది. కానీ కనీసం అలాగన్నా నేను ఫేమ్ కాబట్టి ఈ రోజున జనాలకి స్వాతి నాయుడు అనేది తెలిసింది. గుడ్ ఆర్ బ్యాడ్ లీవ్, ఐ ఫీల్ దట్ ఈస్ గుడ్. కానీ ఒకవేళ నేను అది కూడా చేయకుండా ఉంటే ఇంకా ఈ కొట్టుకో ఇదే ఈ స్ట్రగ్లింగ్ నో. ఇప్పుడు ఒక్కొక్కరు డేరింగ్ స్టెప్ తీసుకుంటారు, ఒక్కొక్కరు తీసుకోరు. నా లైఫ్లో నాకు వచ్చినవన్నీ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, జస్ట్ ఒక బికినీ టైప్ కవర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు ఓన్లీ రొమాంటిక్ వీడియోని చేస్తారా, లేకపోతే అంతకుమించి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారా? అంటే రొమాంటిక్ వీడియోస్ అంటే అంతవరకే ఉంటుంది. ఏమో నెక్స్ట్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో అంతకుముందు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరైనా తప్పుగా అనుకోవద్దు, రియల్ జరిగేది అయితే అదే. ఇప్పుడు ఎవరైతే షూటింగ్లో కొంతమంది అమ్మాయిలు చేస్తారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ ఉంది,
ఆమెకి షూట్లో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆమె వన్ టైం అతన్ని మీట్ అయితే కూడా అదే అమౌంట్ వస్తుంది. సో ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంతమంది అమ్మాయిలే అయితే కావాలని చేస్తారు, ప్రొడ్యూసర్ కావాలని, నెక్స్ట్ టైం మనల్ని పిలవాలి. చాలామంది నేను ఈ రోజులో చూసి షాక్ అవుతున్నా, అమౌంట్ కూడా కాదు ఫ్రీగానే పంచిపెడుతున్నారు దాని ప్రసాదం లాగా. ఇది అంటే తెలుసు కదా, ఐ డోంట్ నో. ఓ గాడ్, చెప్పండి. నీకు ఏం తెలియదు అంటే ఎట్లా చెప్పు అబ్బా. అదే ఫ్లవర్, ఫ్లవర్ గర్ల్స్ కుండే ఫ్లవర్ ని ఫ్రీగా పంచుతున్నారు, నాకు అర్థం కావట్లే. అంటే అటు అమౌంట్ కాదు, ఇటు లవ్ కాదు, ఇటు కాదు. కాకపోతే ఏంటంటే అది ఇచ్చేసి వాళ్ళు మన కాళ్ళ దగ్గర పడి ఉండాలనేసి అట్లా పంచుకుంటూ పోతున్నారు. వాయమ్మ నేను ఎప్పుడు అట్లా పంచుకుంటూ పోతున్నా అంటే, ఒకసారి అమ్మాయి అబ్బాయి తోటి సెక్సువల్ గా ఉన్న తర్వాత అబ్బాయి ఈమె కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు, ఈమె చెప్పినట్టు తింటాడు, ఇంకా అతను ఈమెకే ఇలా అవకాశాలు వస్తాయి, లేకపోతే ఏమంటారు ఇట్లా అలా ఉన్నారనమాట. సో ప్రొడ్యూసర్ కి ఇష్టమైతే, అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళు వాళ్ళు స్పెండ్ చేస్తారు అలా కూడా. ఓకే, మీరు ఎప్పుడు చేశారు అట్లా? నేనా? నేను అట్లా ఎప్పుడు చేయలేదు. బికాజ్ ఎందుకంటే దే రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ దెమ్. షూటింగ్ వరకు వాళ్ళు ఎలా కావాలంటే అలా. అండ్ షూటింగ్లో నా కో ఆర్టిస్టులు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం. అంతకు మించి ఏదో పర్సనల్గా ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు. ఎందుకంటే నా షూటింగ్లో అప్పట్లో చేసిన అబ్బాయిల్లో కూడా కొంతమంది కాల్ బాయ్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నాతో ఫ్రీగా మాట్లాడతారు. ఇప్పుడు షూట్ ఉన్నాయి అంటే వి ఆల్ ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ లాగుండి మేము ఫ్రీగా మాట్లాడుకుంటాం. ఆ అబ్బాయి బ్యాగ్లో కండమ్స్ ఉన్నాయి, ఏంద్రో కండమ్స్ ఉన్నాయి నీ బ్యాగ్లో అంటే ఇట్లా ఇట్లా నన్ను ఆంటీలు పిలుస్తారు, ఒక్కళ్ళ నిద్ర వచ్చి ఎంజాయ్ చేస్తారు, ఫస్ట్ ఇట్లా చీకమంటారు నాకు. ఓకే, నేను ఈ ముందు చెప్పలే, నాకు సిగ్గైతుంది అవన్నీ చెప్పాలి, పర్లేదా? లికింగ్ సకింగ్ ఇది అది చేయమంటారు, ఒకరికి ఇద్దరు అవుతారు, అట్లా అంటారు అన్న. అంటే ఒక అమ్మాయి డబ్బుల కోసం తన బాడీ అమ్ముకున్నప్పుడు అమ్మాయికి ఎన్ని కష్టాలు అయితే ఎదురవుతాయో, ఒక కాల్ బాయ్ గా ఉన్న అబ్బాయికి కూడా అన్ని కష్టాలు ఎదురవుతాయి. చెప్పండి, కాల్ బాయ్ కష్టాలు అంటే సేమ్ అమ్మాయి లాగానే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందబ్బా, అబ్బాయి డబ్బులు ఇచ్చాడు, ఒక 5-10 మంది అబ్బాయిలు వచ్చినా అమ్మాయితో స్పెండ్ చేసేయచ్చు ఎట్ టైం, జస్ట్ లెగ్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. కానీ అదే ఒక అబ్బాయి కంటిన్యూ 10 మందికి చేయాలంటే వాడికి లెవ్వాలిగా, పాపం వాడికి లెవ్వాలిగా మెడిసిన్స్ అవి వాడినా కూడా వాడికి లెవ్వాలి కదా. ఇప్పుడు మామూలు ఫ్యామిలీస్ లో కూడా మనం ఇప్పుడు 1-2-3 సార్లు చేసుకుంటే ఫస్ట్ సారి స్పెర్మ్ ఇంత పడితే రెండో సారి అడిగి చెప్పని. మీ ప్రొడ్యూసర్ దగ్గర మీరు ఎప్పుడైనా అలా ఎక్స్ట్రీమ్ వెళ్ళారని ప్రొడ్యూసర్ దగ్గర ఎప్పుడు అట్లాగా కాలేదు. బట్ దే లవ్ మీ అలాట్, అంటే వాళ్ళకి కూడా నాతో స్పెండ్ చేయాలని ఉంది. బట్ వాళ్ళు ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. ఎందుకంటే మీరు నాతో ఇలానే ఉంటారా, లేకపోతే ఎవరితో ఇలానే ఉంటారా? నీతో. ఎందుకంటే ఇప్పుడు చూడు, మీ కెమెరామెన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఇలా ఉన్నానా? మళ్ళీ మీ ఛానల్ లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో ఇలా ఉన్నానా? వాళ్ళతో ఎక్కడి వరకు అక్కడ వరకే. అది ఏంటో నువ్వు అంటే నాకు కొద్దిగా, అంటే ఇప్పుడు చూడు, కొంతమంది కళగా ఉంటారు కదా, నీ స్మైల్ చూడు ఎంత బాగుందో, కళ్ళు చూడు ఎంత చిన్న చిన్నగా. అందరూ అబ్బాయిలు అమ్మాయిల్ని వర్ణిస్తారు, నేను నిన్ను వర్ణిస్తున్నా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ అబ్బాయి నన్ను అస్సలు దేకడు కూడా దేకడు, పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఎప్పుడంటే నా లైఫ్ లో నేను ఎవరికి ఇష్టపడతానా, వాళ్ళకి నేను ఇష్టం ఉండదు. నాకు చాలా మంది ఇష్టపడతారు, కానీ నేను అట్లా బాధ పెట్టను. నీలాగా నువ్వు నన్ను బాధ పెట్టినట్టు నేను వాళ్ళని బాధ పెట్టను. మేడం కొంచెం ఇలాంటి దూరంగా ఉంటాను నేను, అంతే. అవునవును, తెలుసు ఎంత దూరం అంటే. ఓకే, ఓవరాల్ గా మీ లైఫ్ గురించి ఒక మాటలో, ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ఇండస్ట్రీకి వచ్చే కొత్త ఆర్టిస్టులకు ఏం చెప్తారు? కొత్త ఆర్టిస్టులకు ఏం చెప్పాలంటే, ఒకప్పుడు మనం షూటింగ్ సినిమాలో కనబడితేనే ఫేమ్ అవుతాం, ఒకప్పుడు, ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ట్రెండ్ ఎట్లుందంటే, ఒకరితో సంబంధం లేదు, ఒకటి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకటి దగ్గరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఫోన్లో అవి ఉన్నాయి. ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఉంది, మొన్నటిదాకా టిక్టాక్ ఉంది, అన్నీ ఉంది. సో ఎవరికి వాళ్ళు వాళ్ళకున్న టాలెంట్ని, లేదంటే ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు రిచ్ అయిపోతున్నారు, బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళే ఓన్గా కెమెరాస్ కొనుక్కుంటున్నారు, వాళ్ళే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి చాలా యాప్స్ కూడా ఉన్నాయి. అంటే పాతలాగా ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళే బయట పెట్టుకోవచ్చు. అవి చూసి ఇంకా సినిమా వాళ్ళు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు కదా, అట్లుంది పరిస్థితి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఓన్గా ఫేమస్ అవ్వాలి. అట్లనే జనాలు కూడా ఈ రోజుల్లో 24 గంటలు ఫోన్లు, ఒకప్పుడు నార్మల్ ఫోన్స్ ఉండేవి,
ఇప్పుడు అందరికి టచ్ ఫోన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అందరు సోషల్ మీడియాలో మొత్తం ఎవరు ఏం చేస్తున్నారు, లైక్లు కొట్టడం, కామెంట్స్ పెట్టడం, ఇదే పక్క మనిషి సస్తున్నా బతుకుతున్నా పట్టించుకోరు. ఇంట్లో ఉన్న వాళ్ళకి లేచి పొద్దున గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పారు, వైఫ్కి ఒక లవ్ యూ చెప్పారు, కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం మంచి ఇన్స్టానే కాదు వాట్ ఎవర్ ఇట్ మేబీ అట్లాగా చూపించేవాళ్ళు చూపిస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, అంతు పంతు లేదు. ఫ్యూచర్ ఇక ఇది ఏమవుతుందో నాకేం అర్థం కావట్లా. అందరు నా మీద పడి ఏడుస్తున్నారు కదా, నేను అడల్ట్ కంటెంట్ చేస్తా అని చెప్పేసి నా మీద పడి ఏడవడం కాదు. ఒకసారి అది ఓపెన్ చేసి చూస్తే నాకన్నా ఘోరం ఉన్నాయి. నేను అంత దాంట్లో 1% చేసినా నాకు బ్లాక్ చేసేస్తున్నాయి అకౌంట్స్, ఇన్స్టా కానీ యూట్యూబ్ అన్నీ. మరి వాళ్ళు అంతగానో ఇట్లా ఎట్లా చూపించిన, నేను ఎట్లా చేస్తున్నారు, లిప్ కిస్లు, హగ్గింగ్లు. మొన్న ఇన్స్టాలో ఎవరు ఇద్దరు అబ్బాయి సెక్స్ చేసుకునేది కూడా వీడియో వచ్చింది కదా, ఆల్కహాల్ తాగి. ఓ గాడ్, నైస్ కదా, అవన్నీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అది అడల్ట్ కంటెంట్ కదా. అంటే అది క్రోమ్ లో పెట్టారంట, ఇన్స్టాలో ఉంది. ఇన్స్టా నోట్ ఇన్స్టా అది మన అది వేరే, ఇన్స్టా వేరే. ఇన్స్టా అంటే మరి నేను కూడా పెడితే ఇన్స్టాలో తీసుకోదు కదా, అది మీ ఇష్టం, అది పెట్టుకో. తీసుకోదు తీసుకోదు సెపరేట్ గా. ఓకే నేను పంపిస్తా. ఓకే అతను దాకా ఎవరైనా ఎడిటర్స్ ఉంటారు కదా, నాకు తెలిసిన ఉన్నారు చాలా మంది, సో అతని ద్వారా మీకు పెట్టేస్తా డెఫినెట్. నాకు అబ్బాయి లేడు కదా, విల్ యూ జాయిన్? నో 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 మేడం, నో నో. సో అంత ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉండబోతుందో, అసలు బట్టలు ఉండవేమో ఎవరికి ఫ్యూచర్లో కదా. ట్యాంగో ఒకటి ఉంటుంది కదా, ట్యాంగో అనేది ఉంటుందట, అది ఇట్లా మనం స్క్రోల్ చేస్తుంటే వాళ్ళు లైవ్ లో చేసుకుంటారు. నేనేదో ప్రమోట్ చేస్తుంటా అసలు టాపిక్ నీకు నచ్చదా? ఇప్పుడు రీసెంట్గా లావణ్య రాస్తారు మిషన్ వచ్చింది కదా, వాళ్ళిద్దరు ఎవరు తప్పంటారు? ఫొటోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ నేను చెప్పానా, చాలా సింపుల్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొన్ని రోజులు ఒకళ్ళతో ఉంటారు. కొత్త వాళ్ళు పరిచయం అయినప్పటికీ అంటే అది మన కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు నీ ముందు ఒక టేస్టీ ఫుడ్ ఉంది, తినాలా వద్దా అనేది నీ కంట్రోల్. అట్లనే బెడ్ షేరింగ్ అనేది కొన్ని రోజుల తర్వాత బోర్ అయిపోద్ది ఒకళ్ళతో. సో వేరే వాళ్ళతోటి ఇప్పుడు రాస్తారు ఆమె కలిసి ఉన్నారు కొన్ని రోజులు తర్వాత, ఇతని లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చింది, వాళ్ళు కూడా ఏం ఉన్నారో మనకి తెలియదు. అట్లాంటప్పటికి ఎట్లా అంటే ప్రతి మగాడికి కానీ ఆడదానికి కానీ కొత్త టేస్ట్ చూడాలనిపిస్తుంది, కొత్త వాళ్ళతో మింగిల్ అవ్వాలని అనిపిస్తుంది. ఎవరో నాలాంటి వాళ్ళు కొంతమంది అక్కడే ఆగిపోతారు, ఆ నో ఐ నో వద్దు అని. అంటే మీరు ఇప్పుడు అక్కడే ఆగిపోయారు? అదే కొత్త కొత్త అక్కడే ఆగిపోయాను, అక్కడే ఆగే ప్రస్తుతానికి. నువ్వు ఓకే అంటే గీత దాటుతా. వద్దు మేడం, మజా కాడలే, నువ్వు అనవు తెలుసు నాకు కానీ. సో అలా అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా అబ్బాయి ఇన్ని రోజులు ఆమెతో ఉన్నాడు, ఇప్పుడు వేరే వాళ్ళతో ఉన్నాడు, కట్టుకున్న పెళ్ళామే అడగడానికి లేకుండా పోయింది ఈ రోజుల్లో. వేరే వాడితో తిరుగుతున్నాడు అంటే అరే ఇది అడల్టరీ, నువ్వెవరు అడగడానికి అనేసి ఉంచుకున్న వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకోలేదు కదా. చేసుకున్నా చెప్తున్నాడు, చేసుకున్నారా? టెంపుల్ చేసుకున్నా, ప్రూఫ్లు ఉన్నాయి, ఆ అబ్బాయి ఒప్పుకుంటున్నాడు చేసుకున్నానని. మరి చేసుకున్న వాళ్ళకే దిక్కు దీవరాలేదు ఈ రోజుల్లో. కాబట్టి మంది కూడా ఫారెన్ కంట్రీ అయిపోతుంది. ఎట్లా అంటే అక్కడ 10-10 పెళ్ళిళ్ళు, పిల్లలకు వదిలేస్తారు, ఇది మీ ఫస్ట్ డాడీ, ఇది మీ సెకండ్ డాడీ అంటారు కదా, తెలుసా తెలీదా ఫారెన్లో? స్టెప్ డాడీ, ఫస్ట్ డాడీ, అలా ఉంది పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా అలాగే ఉన్నాయి ఇప్పుడు. అంటే అసలు మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరిగినా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే టైంలో వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొక కొంతమంది పెద్ద ముసలి జంటలు కూడా ఆన్లైన్లో వచ్చి లిప్కిస్ పెట్టుకుని అది వీడియో. ఓ మై గాడ్, పర్లేదు చెప్పండి, టచ్ చేయకుండా కూడా చెప్పొచ్చు, టచ్ చేయకుండా కూడా చెప్పొచ్చట. సో అంత ముసలి ముసలి వాళ్ళు చేస్తున్నారు. సి వి బోత్ ఆర్ సో యంగ్, వై వీ కాన్ డూ? ఏంటి, ఐ డోంట్ ఇంట్రెస్ట్. నిజమేనండి, అసలు ముసలి వాళ్ళే ఫుట్బాల్, బ్యాట్ బాల్ గేమ్స్ బాగా ఆడుతున్నారు. వీ బోత్ ఆర్ సో యంగ్, వీ కెన్ డూ మోర్ ఫన్, మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మీరు ఒక స్లీవ్లెస్ బ్లాక్ కట్ బనీన్ వేసుకుని అట్లా స్లో మోషన్, వావ్ ఎంత బాగుంటుంది కదా. బ్లూ, ఐ లైక్ బ్లూ యునో. మీకు సేఫ్టీస్లో ఇష్టమైన ఫ్లేవర్ ఏంది? నాకు అసలు గేమ్ తెలియదు ఇప్పుడు దాకా కూడా. నేను నేర్పిస్తారే, డోంట్ వరీ. ఓకే, ఓవరాల్ ఒక మాటలో మీ లైఫ్ గురించి చెప్పాలనుకుంటే చెప్తారు. బాగానే ఉంది, కానీ హ్యూమన్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ఏముందో దాంతో వాళ్ళు తృప్తి పొందరు. దేవుడికి వెళ్ళి ఇంకా కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. అట్లనే నేను కూడా
సి ఇప్పటిదాకా నేనేం చేసినానో షూటింగ్స్ ఐమ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇంకా మన బాడీలో ఎనర్జీ ఉంది, ఇంకా మనం బతికే ఉన్నాం కాబట్టి చచ్చే రోజు దాకా ఇట్లా షూటింగ్స్ చేయాలి, ఇట్లా ఎంటర్టైన్ చేయాలి, ఇట్లా అట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడో ఒక చిన్న అంటే జెలసీ, పక్కన వాళ్ళు అన్నీ చేస్తున్నారు మనం ఎందుకు కాముండాలి, మనం కూడా చేయాలి, ఏదో ఒకటి ఒక జెలసీ అయితే ఉంటుంది కదా పోటీ ప్రపంచంలో, అది కూడా ఉంది. పర్సనల్ లైఫ్ విధంగా చూసుకుంటే కూడా ఇంకొక బేబీ కావాలి, హస్బెండ్ మంచిగా, హస్బెండ్ అందగాడే హీరో లెక్క ఉన్నాడు, అసలు బయట అబ్బాయిని చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు, మా ఆయనే మంచిగా రొమాంటిక్గా లవ్లీగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మేము లవ్లో ఉన్న స్టార్టింగ్లో నేనే మీద మీద పడేదాన్ని, అట్లా బాగా అయితే బాగుంటుంది. అది ఒకటి. అమౌంట్ అంటే అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో డబ్బు ఉంటేనే ముందుకెళ్తుంది. నాకు కూడా అమౌంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అమౌంట్ కూడా కావాలి, ఇక్కడ షూటింగ్లే లేవు. చూడాలి గోపి ఏమైనా షూటింగ్ ఇప్పిస్తాడేమో. మీకు నచ్చిన సినిమా డైలాగ్ ఒకటి చెప్పండి లాస్ట్గా. సినిమా డైలాగ్స్ అంటే ఎప్పుడు ఒకరిని కాపీ కొట్టేలాగా లేదు కదా. మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి అంతే. నాకు నచ్చిన డైలాగా, నువ్వు నన్ను ఇష్టపడేదాకా నేను నేను ఇష్టపడుతూనే ఉంటా, కొత్త డైలాగ్ చెప్పిన బాగుందా? చాలా బాగుంది. నీకు కనెక్ట్ అయిందా? నాకేం కనెక్ట్ కాదు. అదే డైలాగ్ నువ్వు నాకు చెప్పు. నేను చెప్పను. ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అండి. ఎందుకని చెప్పేది రండి. యాక్టింగ్ కాదు, నా నోటి మాట చెప్పు. సినిమా కూడా ఎవరికైనా లవ్ చెప్పినావు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పు కదా.